అందరికీ నమస్కారం. నేను కమ్మ సంగమం సంపత్ కుమార్ మాట్లాడాను. ఒక మంచి తగవల్, మన ఛానల్ నేటి వరకు 4000 సబ్స్క్రిప్షన్ తొడుగు బాగా పోయి ఉండేది. దాంట్లో సబ్స్క్రిప్షన్స్ అయ్యకుండా నిండా మనుషులు చూసుకుంటే మరి మనకు తగవలు వచ్చి, దయచేసి మన ఛానల్ చూసే వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకుని ఆ బెల్ బటన్ టచ్ చేసి నోటిఫికేషన్ ఇచ్చేస్తుంటే మనం వేసే వీడియోస్ అన్నీ మీకు అడుత సెకండే మీకు ఇన్ఫర్మేషన్ వచ్చేసి దాన్ని తామదం లేకుండా మీరు చూడొచ్చు. అడుతు మన ఛానల్లో మొహాళ్ళు కూడా ఆనాళ్ళు కమ్మికి చూసుకుని ఉంటారు. ఆనాళ్ళు రేషియో జాస్తి ఉండాలంటే నేను తెలిసాను. అప్పుడుదా మనం వీడియో వేసే దానిటి పర్పస్ సాల్వ్ అవ్వాలంటే అనేది నా నంబిక. ఓ మంచిది నడిచేదానికి ఆనాళ్ళతో ముఖ్యమైన కారణం ఉండ ముడుదనేది నాకు నిండానే నాకు నిండా నమ్మిక ఉంటుంది. దాంట్లో దయచేసి మన అక్కగారు, సెల్లెలు గారు, పిన్నమ్మ, పెద్దమ్మ, అత్తమ్మ అందరూ దయచేసి ఈ ఛానల్ చూడండి, మన బిడ్డలకు చెప్పియండి. అటువంటి వెంటుకలు తోడుగా నేను మనం ఒక ముఖ్యమైన విషయం చూడబోయాము. ఏమిటంటే ఓరూరికి నిండా ప్రచన ఉండదు. నాకుదా ఇంత ప్రచన, ఉలకాలు ఉండే ప్రచనని నాకుదా ఉండదు అనే మరిదా మనం ఓరూరును మనం వరుతపడి కష్టపడికి ఉండాము. అట లేదు, అందరికీనే అన్ని ప్రచన ఉండాది అటు అనేది ఒక చిన్న కథలు మనం తెలుసుకోవచ్చు. ఒక ఊరికి ఒక సాధు మహాన్ వచ్చే, అతని దగ్గర అందరు పోయి, స్వామి నాకు నిండా ప్రచన ఉండదు, నిండా నాకు కష్టంగా ఉండాది, నా ప్రచన మీరుదా నాకు సమాధానం ఇవ్వాలా, మీరుదా దాన్ని సరిచేసి ఇవ్వాలా అంటే అందరూనే పోయి రిక్వెస్ట్ పెట్టినారంట. అప్పుడు అతను ఏం చెప్పినట్టే, ఒక మనిషికి ఒక పేపర్ ఎత్తి మీ ప్రచన అని పేపర్లో రాసి నా దగ్గర కొనుకుంటంట, అది ఏం చేయొచ్చు అంటే చూడొచ్చు అంటే చెప్పాను పేసినట్ట. ఓరోరును వాళ్ళ ప్రచన రాసి పేపర్లో రాసి కొనిపాడు పెట్టేసినారు. ఇప్పుడు ఆడు ఉంటే వాళ్ళని పిలిచి మనిషికి ఒక పేపర్ సైలు ఎత్తుకుంటాటంటేనే. ఇప్పుడు ఏం నిలమాట, నా పేపరే నాకు రాదు, వేరే ఇంకో పేపర్ దా నాకు వచ్చు. అప్పుడు నా పేపర్ ఇంకోరికి పోయి ఉంటే ఇంకోరి పేపర్ దా నాకు వచ్చు. ఇప్పుడుదా తెలిసిన ఆ పేపర్ని చదివి చూసిన వాళ్ళు అనకదా తెలిసినట్ట, అబ్బా అందరికీనే ప్రచన ఉండదు, మనకు మట్టుకు ప్రచన లేదు, ఓరి ప్రచన ఓరిని కూడా పెద్దది ఉండేది అటంటే అనే వివరాన్ని అప్పుడుదా మనం తెలుసుకున్నారంట. ఇప్పుడు ప్రచన నుండి మనం ఎట్ట బయట వచ్చేది, ప్రచనలోగానే ఉంటే ఎట్టదా మనం నెమ్మది ఉంటాం ముడుదు అటంటే అనే వరకు ఒక కేళ్ళు మన దగ్గర వచ్చి రావాలా వచ్చి ఉండేది. ఇప్పుడు ఏమిటంటే ప్రచన అనేది అందరికీ సహజం చెప్పేసింది. ఈ సహజ నిలయలు ఉండే ప్రచన నుడిసి మనం బయట రావాలంటే రెండు విషయం దాన్ని మనం చేయాల. ఒకటి, మన ఈ ప్రచన నుండి బయట వచ్చేదానికి అయిన తగిదిని మనము వలర్చుకోవాలా, లేదేమో ఆ వచ్చే ప్రచనను సమాళించేదిని మనం తయారు చేసుకోవాలా. తగిది పడుతికొల్ అల్లది వరుణ్ ప్రచనకి తయారాకికొల్ అంటే అనేది లా ఉలగ నడమురనే అద్య పరిదాపం ఉంటారు అంటే అనే దానికోసం ఊరనే సలుగు ఇయ్యరు, ఇచ్చే ఉలగము కాదు ఇది. దాని నుంచి తనిపట్ట మురల మన కెపాసిటీని మనం రేస్ చేసుకోవాలా. మన దగ్గర ఉండే ఒక స్థిరమైన మనం వాడుతుంటే మనకు ఆ ప్రచన నుండి మనం బయట వచ్చేదానికి ఒక ముఖ్యమైన కారణం ఉండు. అడుతుంది వాళ్ళకి వచ్చి పలదరపట్ట ప్రచన తోడుగా ఉండే దానికి మళ్ళీ ఒక విషయం చెబుతుంది. ఇప్పుడు ఒక ఊరి నుండి ఒక ఊరికి ఒక రైలు పోయి ఆ రైల్లో మూడు విధమైన ప్రయాణ తిట్టం ఉండేది. ఒకటి అన్రిసర్వ్డ్ కంపార్ట్మెంట్. ఈ అన్రిసర్వ్డ్ కంపార్ట్మెంట్లో నిలిసేదానికి కూడా తాగు లేకుండా మన లగ్గేజ్నే మనం కాపాడ ముడుచకుండా ఎంత కష్టపడి మనం పోయాము. అటు ప్రచన్నగా అది వేరే ఏదైనా ఉండబోయినా నెమ్మది పోకుండా ముడుతుంది, కన్ను కూరికి నిద్రపో ముడుతుంది. అంత సిక్కలతోడుగా ఒక ప్రయాణం అయిపో అన్రిసర్వ్డ్ కంపార్ట్మెంట్ అంటే అనేది. అడుతు రిజర్వేషన్ కంపార్ట్మెంట్లో నాకు పండి నిద్రపోయేదానికి నాకు ఎడం ఉండదు, నిద్రొచ్చేదాకా నాకు కూటికి ఉండొచ్చు, నిద్రొస్తేనే పండి నిద్రపోవచ్చు అటంటే అనే దానికి ఎడం ఉండదు అనే మాదిరిగా ఒక నార్మల్ అయిన ఒక పయనం అది కొద్దిగా సౌక్యమైంది. దానికి అడుగుతుంటేనే ఏసీ కంపార్ట్మెంట్ ట్రావెల్, దాంట్లో బైక్ బయట నడిచే ట్రాక్ సౌండ్ కూడా మనకు వినదు, కంఫర్టబుల్గా ఉండు, ఏ డిస్టర్బెన్స్ ఉండదు, సౌక్యంగా ఉండు. ఇది ఒక వగయాన ఒక ట్రావెల్. ఇప్పుడు ఈ ట్రావెల్ ఎట్ట మారి మారి ఉండాయినో అదే మారిదే ఓరికి వాళ్ళకి ప్రచన మారి 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 ఏదో విధంగా ఉడికినే ఉండదు. మనం ఏం చేయాలంటే అన్రిసర్వ్డ్ కంపార్ట్మెంట్ లైఫ్ నుండి రిజర్వేషన్ కంపార్ట్మెంట్ లైఫ్కి మనం రావాలా, రిజర్వేషన్ కంపార్ట్మెంట్ లైఫ్ నుండి ఏసీ కంపార్ట్మెంట్ లైఫ్ పోవాలా అంటే అనేది దాని ముందేట్రం. నీళ్ళు పేరాసైంట్ అనే దానికి ఎడమే లేదు. వాళ్ళ వాళ్ళు ఉండే ఉండే నెలమలు ఉండి కొద్ది పైకి పోయేదానికి ముయర్చి చేసేద్దా, ఒక ముయర్చి ఒక వెట్రికి అడయాళం ఉండు. ఏమో నడిచేది నడిచిన పోయి దేవుడు విడిచిన తోబాట మనం ఉండికినే ఉండకూడదు. మనకు ఉండే కడమను మనం సరిగ్గా చేసి ఆ కడమైట్ అనే విషయాలు మనకు కొద్ది బలంగా ఉంటేమంటే మన వాళ్ళకి తరం వాళ్ళకి సుఖంగా అనుభవించకూడ ఒక తగిది మనకు కూడుదలకు వచ్చుకునే ఉండు. అప్పుడు మనం ప్రచనకు మనం ఎరుసుకోవాల్సింది లేదు. అట్టమీరి ఏదన్నా వచ్చినాలు మన తనిపట్ట మురలో అమెజాన్ కార్డులను ఆఫ్రికా ఫారెస్ట్లను మనం లేదు,
మనము ఒక సమూహ తిరల్తోడుగా ఓ మంచి ఒక సమూహాలదా మనము పుట్టి పెరుగుంటాము. మనల్ని మీరి వచ్చి మనకు వచ్చే ప్రచనను మనల్ని దాంట్ నుండి మనల్ని కాపాడేదానికి మన సొంతం చుట్టగా చుట్టం వాళ్ళు అందరూ నిండా ఉంటారు, మనల్ని చుట్టి మనుషులు నిండా ఉంటారు. దాని నుంచి మనం ఎందుకు నేర్చుకోవాల్సిన అవసరం లేదు. ఇప్పుడు ఈ ఉలగం అనేది పెద్ద పల్కలి కలగం. ఈ పల్కలి కలగంలో ఓరోరికి ఒక్కొక్క క్వశ్చన్ పేపర్ ఇచ్చి ఉంటారు. అయితే అన్ని క్వశ్చన్ పేపర్ ఒకే మాదిరి లేదు. ఒకటోటి ఒక విధంగా ఉండు, ఇంకోటి ఒక విధంగా ఉండు, ఇంకోటి ఒక విధంగా ఉండు. ఇప్పుడు వాళ్ళ వాళ్ళ క్వశ్చన్ పేపర్ తీసి వాళ్ళ వాళ్ళ ఆన్సర్ చేసేదని విడిచిపెట్టేసి ప్రచన పేకి మనం ఏం చేసామంటే అడుగుతూ వాళ్ళ ఆన్సర్ పేపర్లు ఏం రాసారే దాన్ని చూసి మనం రాసేదానికి ఆరంభించేస్తుంది. ఇది నిజంతా మనం ఒప్పిందా కావాలా, లేదంటే మనం చప్పకట్టు కట్టేదంటే న్యాయమే లేదు. ఎట్ట ఇంత దూరం చెప్పానంటే వాళ్ళ మార్గం మనం లేదు, వాళ్ళ బిడ్డ చదివే భారం మన బిడ్డ చదవలేదు, వాళ్ళ బిడ్డ ఉద్యోగానికి వచ్చిన మరి మన బిడ్డ ఉద్యోగానికి రాలేదు, మనల్ని కూడా కింద ఉండే వాళ్ళు పైకి పొడిచినారు అటంటే అనే దాంట్లో మనకు కొద్దిగా డిస్టర్బ్ అయ్యేమే లేదా? మనకు సిక్కులు ఉన్నాయి కదా. మన వాళ్ళ మార్గం మనం లేదు, వాళ్ళ వాళ్ళకి వసతి మనకు లేకుండా ఉండేది ఏంటి అనే దాన్ని మనం కొద్దిగా యోసన చేసుకుంటూ ఉంటాము. ఆ యోసనకే ఎడమొద్దు, ఉలైపు అర్పణిప్పు అటంటే ఉండేటప్పుడు మన వాళ్ళకి తిరన్ బాగొచ్చేదానికైనా ఒక వైపు మనకు ఉండికినే ఉండు. అడుతుంది అదావదు ఆ తన్మైట్ అనే దానికోసం చెప్పాను. ఒక మనిషికి ఒక తన్మైట్ ఉంటుంది కదా, ఆ తన్మై ఎట్టుండయనంటే కడల్ మీన్గల్ ఆ మీన్ కుంజు వచ్చిందేమంటే ఇంకో వలలనో తూండిలనో సిక్కే వెరకు అది కడల్ నీళ్ళదా ఉండే. కడల్ నీళ్ళు కడుమయాన ఉప్పు. ఆ కడల్ నీళ్ళలోనే సంవత్సర లెక్కలు ఉండే మీను, నెల లెక్కలు ఉండే మీను, పెద్దదయ్యేదాకా ఉండే మీను. ఆ కడలనుడ ఉప్పు చువైని తన ఉడంబులు ఎక్కిందా? ఉప్పు లేకుండా ఉండదు. అనగా ఆట్రు మీన్గల్, ఆ ఆట్రు మీన్గల్ ఏమంటే ఏడేడుండే అలుకునని శుద్ధం చేసేది, ఏడేడుండే ఒక మోసమైన సూలనల్ని సరి చేసి శుద్ధం చేసే ఆట్రు నీళ్ళల్లో ఉన్న ఒక మీను కడిగేనప్పుడు తినేటప్పుడు గబ్బు తక్కువ అయినా లేదు కదా. అదే మాదిరిగా మన వాళ్ళకలో మనం ఏం చేయాలంటే ఆట్రు మీన్ మారి ఉండకూడదు. మన ఎన్విరాన్మెంట్ ఎట్ట ఉండాలి, మనకంటూ ఉండే తగుది తరంతోడు మనము ఆ కడల మీన్గల్ మారుగా కడల నీళ్ళల్లోనే ఉండాలి. ఉప్పు చువ ఎట్ట తనలో రాకుండా అది చూసుకున్నాం, అదే మాదిరిగా మనము ఏం చేయాలంటే ఆ ఉప్పు చువ రాకుండా మనం చూసుకోవాలి. అడుతుంది వాళ్ళకినుడి తిట్ట వడివమైపుల తువక్కం ఇడైపగుది కడైసీటోటి ఉంటుంది కదా, దాంట్లో ఏం క్లైమాక్స్ మన లైఫ్లా? మన బిడలదానే, మనం ఇంత బతుకు బతికేది, ఇంత సంపాదించేది, ఇంత సాధించేది, తొలిలు చేసేది, తోట తీసేది, దొడ్డు తీసేది, అన్నిటికీ ఏం అడిపడే మన బిడలదానే? మన బిడల కోసం దానే మనం ఇంత పాటు పడేము. ఆ ఎడల మన కొద్ది యోచన చేసి చూడాలా. ముందరన్నీ ఈ కమ్మ సమూహం నాయకర్ సున్నారు, నాయకర్ కేటారు, నాయకర్ వందారు, నాయకర్ పోనారు, నాయకర్ తోటకు పోనా, నాయకర్ మిల్లుకి తాము పోయిట్టుருக்கிறேன், నాయకర్ సంబళం పోట్టు కొడుతురుకారు, నాయకర్ బోనస్ కొడతారంట. ఒక సరాసరిగా ఉండే మనిషి ఒక 30-40 మాటలు అన్నాలి నాయకర్ 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 అని చెప్పి ఉండేదానికి వాయిపు ఉండికినే ఉండే. నేడు వాళ్ళ వందవర్గల్ వందేరిగల్ వాళ్ళలాం ఆళకూడదంటే ఎలవుకు ఈ మూడాంతర అరసీల్వాదులు ఉండారు కదా, వాళ్ళు చెప్పేదానికి ఆరంభించుకున్నారు. మనకున్న తగుది తరం ఏడకపోయా, మనకున్న గొప్పతనం ఏడకపోయా, గ్రీడం పెట్టి మనల్ని మనం ఆచి చేసుకున్న ఒక రాజ వంశంధనం అనేది ఏళ్ళు ఇంత దూరం పోయా. కారణం ఏమిటంటే ఆ పురులాధార అరసీయల్ సూలనలై పురులాధార నిలయ కూడా మనం సంభాళించుకుంటే ఒకటి తప్పు లేదు. మన బిడ్డలన్నీ బాగా చదివి మంచి ఉద్యోగానికి వచ్చి మన పురులాధార నిలయని మనం తక్కబెట్టుకుంటే దానిని మనం కాపాడుకుంటే అరసీయల్ సూలనలై మనకుదైన మారు లేదు, మనకు అగెన్స్డ్గా ఉండదు అనే దాంట్లో మనము లేదంటే మనం చెప్పకూడదు, మనకు అగెన్స్డ్గా ఉండాలి. తెలుంగర్గల్ వాళ్ళ వందవర్గల్ అటంటనే అవపేరుతోడుగా మనం ఎటుండాము. మనం ఎటుండామంటే తమిళై పాలాగవం తెలుంగై తేనాగవం తెలిసే మనం నేటబెట్టుంటాము. మనకు ఏ ఏట్రతాళ్ళు లేదు. నాయకర్ మన్నర్గలు మట్టుగా తమిళనాటులో రాగంటుంటే తమిళనాటులో ఇన్ని గుడి లేదు, ఇంత బ్రహ్మాండమైన గుడి లేదు, ఆన్మీయం లేదు. మన తమిళనాటులో వచ్చి మనం చేసిన సాధన కొద్దిగా నద్దిగా అది బాగానేదో చేస్తుంటాము. అయితే నేంటుండే తీయ శక్తిగల్ మనల్ని అటనే లెవెల్ కింద కొనిగినే పోయి ఉండేది. ఈ సమయంలో అరసీలలో మనం మాట్లాడాలంటే మాట్లాడితే కవల ఎవరు వడేయలేదు. మనల్ని మనం కాపాడుకోవాలి కదా. మన తాత పాటి వాళ్ళు బతికిన బతుకు ఇప్పుడు మనకు లేదు, మనకు లేకుండా పోయింది, ఇంకా తక్కువ పోయి ఇంకా మన బిడలు మన మనవళ్ళన్నీ వచ్చేటప్పుడు ఈ సమూహ అంతస్తు కూడా లేకుండా మనం కష్టపడుతురా పడరా అంట మీరే ముడివిదయ్యండ. మన బిడలను మన కష్టాల నుండి కాపాడాలా,
మనం పడిన పాటు మన బిడలు పడకూడదు. మన తాత పాటి బతికిన బతుకు అలవుకు ఒక గౌరవమైన అంతస్తైన కాపురం, అంతస్తైన ఒక నెలమల మన బిడలు ఉండాలంటే మనం చేసేది ఒకే కార్యందా, బిడలకు సదుము పెట్టుకుంటే మొదలు నన్ను అమ్మన్నాళ్ళు బిడలను సదం పెట్టండా. ఆ బిడలు ఏదో సాధారణంగా ఒక చిన్న పనికి వస్తేవని ఒకటి ప్రయోజనం లేదు, అధికారతోడు కూడి అరసు పదవికి రావాలా. ఆ బిడ్డలు ఎయిత్ స్టాండర్డ్ చదివినప్పుడే ఆ బిడ్డలకు నువ్వు ఏం సదం పోయావు పాప, నీ ఎదురుగాల తిట్టం ఏమిటి అడిగినప్పుడు ఒక్కొక్క బిడ్డ చెప్పాలా, నేను కలెక్టర్గా పోయాను, నేను ఒక పెద్ద పోలీస్ ఆఫీసర్ ఐపీఎస్ ఆఫీసర్గా పోయాను, నేను ఒక ఐఎఫ్ఎస్ ఐఆర్ఎస్ ఇట్లా ఆల్ ఇండియా ఎగ్జామ్లు మన బిడ్డలు బాగా వస్తేదా మన సమూహ అంతస్తుని మనం కాపాడు ముడుచునే కాదని. ఏదో చిన్న పనికి వస్తుంటే, ఏదో చిన్న ఉద్యోగానికి వస్తుంటే ఆ కుటుంబం బాగుండు, మొత్త సమూహానికైనా మాత్రం అధికంగా ఉండడం ముడంచదు. మన బిడ్డలన్నీ మంచి విధంగా చదివి మంచి ఉద్యోగానికి రావాలా, దానికి మన కమ్మ సంగమం మాద ఇదళ్ కమ్మ సంగమం యూట్యూబ్ ఛానల్ అన్నీ ఒట్టుకు చేరి అందరి కూడా మాట్లాడి మనం ముడివుకి వచ్చుంటాము. మన బిడ్డలు చదివేదానికి, యూపీఎస్సీ చదివేదానికి ఏం చెయ్యాలా? ఎట్టా వగ్గు చదివినప్పుడే బిడ్డ మనసులో నేను ఐఏఎస్దా రావాలా, నేను యూపీఎస్సీదా రాయాలా అటంటే నేను ఎన్నానికి మా బిడ్డలు మనకు మళ్ళీ మళ్ళీ మన బిడ్డల దగ్గర మనం మాట్లాడి ఆ ఎన్నానికి కొనుక్కొని రావచ్చు. అప్పటిమంటే తేడుదల్, అప్పటిమంటే అది సంబంధంగా ఏం చెయ్యాలంటే అనే విషయాన్ని మనం బిడ్డలకు ఫీడ్ చేసుకునే ఉండొచ్చు. అడుతుంది ఆ బిడ్డలు గ్రాడ్యుయేషన్ చేసేది అడుతూ వచ్చే జాబ్ కోసరం కాదు, యూపీఎస్సీ పోయేదాని కోసరం. ఏదో పని చెక్కే లా కాలేజీలో, ఒక మెడికల్ కాలేజ్, ఒక ఇంజనీరింగ్ కాలేజ్, అది పెద్ద విషయందా? లేదు, అందరినీ అటు పోముడు ఏదో చెయ్యొచ్చు, అంతనే కాదని అధికపక్షం మన బిడ్డలకు ఆ మనసులోగా ఆ అఖిల ఇండియ తేర్వు అధికారతుడు అరసు పదవికి మనం రావాలంటే నోకాన్ని మనం బలంగా కొనుక్కొని రావాలా. అది కొనికి వస్తేదా నేండు ఉండే సిక్కలు నీంగి కడంత కాలాల్లో మన పెద్దలు ఉండిన ఒక బలమాన వాళ్ళు మర్యాదయాన వాళ్ళు మన బిడ్డలకు సిక్కు లేదంటే నేండే మనకి ఇంత కోపం వచ్చి ఇంత సగించ ముడంజలే అందరూ మనల్ని కేవలం మాట్లాడే నెలమలు మనం ఉండాము. ఇంకా అడుతొచ్చే కాలాల్లో మన బిడ్డలను మనల్ని కూడా వేదన పడాలనా? దానికి మనం కారణంగా ఉండాలనా? మన కాలంలో మనం ఉరంతికెట్టివి కదా, మనకు ఎదుర్పు జాస్తి అయిపోయా, మన కెపాసిటీ తక్కువైపోయంటే మనం నేను తెలుసుకుంటామా లేదా? తక్కువ కాలే, తక్కువ అయ్యేదానికి ఆరంభించి ఉండేది. ఈ నెలము నుండి మన బిడ్డలను పైకి కొని బయట కొనికి రావాలంటే మన బిడ్డలను ఐఏఎస్ సదం పెట్టండా, ఐపీఎస్ సదం పెట్టండా, ఇట్ట యూపీఎస్సీ ఎగ్జామ్ రాసేదానికి అది ఒక ముయర్చి, ఒక మున్ముయర్చి. ఆ ముయర్చిని మనం చేయితోడు నేను ఎత్తాల అనక గ్రూప్ 1 గ్రూప్ 2 సాల్, దాని కిందని దిగిపోవద్దండి. 3-4 అని మనకు వద్దు, అది ఓరో చదివికి రానయ్యి. మనదని రావాలంటే యూపీఎస్సీ రాయాలా, గ్రూప్ 1 or 2 రాయాలా, ఇది రెండిట్లదా మనం కాన్సన్ట్రేషన్ చేయాలా. మన బిడలదా మనకు ఎదురుగాలం అటు అలిసే వాళ్ళు, వాళ్ళ బిడలను 8th standard 7th standard చదివినప్పుడే యూపీఎస్సీ ఎగ్జామ్కి మీరు తయారు చెయ్యండా, ఆ గ్యాప్ కానీ వాళ్ళకు కొనికిని రండా, ఆ ఎన్నాన్ని వాళ్ళను వాళ్ళ మనసులో పెట్టేయ్యండా అటనే వేండుదలతోడుగా నేను ఇప్పుడు ముడుచుకున్నాను. దయచేసి సబ్స్క్రైబ్ చేసేసి చూడండా, అప్పుడుదా మన ఛానల్ ఇంకా మంచి వళర్చికి పోవు. అనక బెల్ బటన్ టచ్ చేసేయండా, ఆనాళ్ళు నిండా చూడండా, అప్పుడుదా మీరు బిడ్డల దగ్గర చెప్పి ఆ బిడ్డలను మార్చేదానికైనా వాయిపు ఉంటుంటేనే మారు చెప్పేసి నమస్కారం.